నీవు ముక్తి పొందాలంటే దేహాత్మ భావన తొలగాలి అంటారు. దేహాత్మ భావన పోయాక వాడికి ఇంకా ముక్తితో పని ఉంది? ఆ ప్రశ్నే ఉంది అసలు. ఇది స్వామి ప్రశ్న ఏంటంటే ముక్తి కావాలంటే దేహాత్మ భావన పోవాలి అన్నారు. దేహాత్మ భావన పోయిన తర్వాత ముక్తి అన్నారు. మీ ప్రశ్నలోనే ప్రశ్న ఉందిగా. అంటే దేహాత్మ భావన పోమట్టేగా మీరు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న అంతకాలం మీరు దానికోసం దేహాత్మ భావన పోయేంత వరకు ప్రయత్నం చేయాలి. పోయాక మీరు అడగరు ఎవరిని అడుగుతారు ముక్తి కావాలని? వాడి జ్ఞాన గురించి జ్ఞాని వైపుగా అడగండి. ఇది అడిగే మనలాంటి వాళ్ళు కాబట్టి మనలాంటి వాళ్ళకి అది వచ్చేంత వరకు ఆ సత్యాన్ని తెలుసుకునేంత వరకు ఈ ప్రశ్న ఉంటుంది. నమస్కారం.